Hi friends, welcome back to my channel, Sirishree's Kitchen. This day, I will show you a healthy recipe. This is oats. We will use oats to use idli. We will use some vegetables to use. The main oats is that the nutrients are very balanced. There is protein and various grains. There are also many minerals. These are very important for our growth. The main thing is carbohydrates are in soluble fiber. So, there is beta-glucone and soluble fiber. Mostly, there are health benefits of this fiber. This beta-glucone is absorbed in water and forms a gel. So, ala jellaga form aina appudu entante maniki tondaraga aakali veyadu deentlo fiber chaala ekkuva untundi kabatti so constipation problem unna vallaku kuda idi chaala manchi oats beta glucan mana body lo entante oka hormone ni release cheyadaniki help chestundi adu entante satiety hormone so ee satiety hormone release aina appudu entante maniki fullness feeling vastundi ekkuva tinavanamata so obese unna vallaki idi chaala manchidi so idi teeskodam chaala manchidi weight lose avvalanukune vallaki ब्लड ग्लूकोज लेवल्स एक्कुवगा उंडे वाळ्ळकी सो कोलेस्ट्रॉल लेवल्स एक्कुव उन्न वाळ्ळकी ई ओट्स चाला सो ई यूज चेसी मनं इप्पुडु इड्ली एला चेयालो चूद्दाम नेनु 1 कप रोल्ड ओट्स तीसुकुन्नानु ई ओट्स फस्ट मनं ड्राई रोस्ट चेसुकोवाली త్రీ మినిట్స్ వేగాక తీసి పక్కన పెట్టండి చల్లారాక ఇవి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరుక్కున్న కరివేపాకు వేసుకోవాలి దీంట్లో 2 టేబుల్ స్పూన్ బటానీ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో 1/2 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ 3 నిమిషస్ వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించుకొని పౌడర్ చేసుకున్న రోల్డ్ ఓట్స్ వేసుకోవాలి ఆ తర్వాత వేయించుకున్న ఉప్మా రవ్వ తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్ బీట్రూట్ 1/2 కప్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో 1/2 కప్ మజ్జిగ వేసుకోండి ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ వేసుకొని ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలి దీంట్లో 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా కానీ వంట సోడా కానీ ఎనో కానీ ఏమైనా వేసుకోవచ్చు నేను బేకింగ్ సోడా వేస్తున్నాను ఇలా కలుపుకున్నాక 5 నిమిషస్ పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఈ ఇడ్లీ బ్యాటర్ ని ఇడ్లీ ప్లేట్స్ లో వేసుకొని కుక్ చేసుకోవాలి మన హెల్తీ ఓట్స్ ఇడ్లీ రెడీ అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఇడ్లీలో మనము వెజిటబుల్స్ కూడా వేసాం కదా ఇలా పెట్టడం వల్ల పిల్లలు వెజిటబుల్స్ కూడా తినేస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో